हाय फ्रेंड्स वीडियो नेनु कोनी क्रेजी वियतनाम स्ट्रीट फूड्स गुरिंची चेप्पबोतुन्नानु। नंबर वन माउस मीट। मनम रोयल्नी एला अयिते हाट वाटर लो वेसी रोयल तला तोका दानी बॉडी पैन उन्न शेल तीसेसी रोयल तो चक्कगा कूर वंडुकुंटामो अलाने अक्कड माउस नी पट्टुकोनी वाटिनी बागा मसिले नीळ्ळल्लो वेस्तारु। कोंसेपटि तर्वात वाटि स्किन नी वल्चेस्तारु अंड नेक्स्ट दानी तोकनी कोंचेम कट चेस्तारु अंड देन दानी पोट्टलो उन्न वेस्ट अंता तीसेसी आ तर्वात मंचिगा वाश चेसी कोन्नी चुंचुल्नी नूनेलो ఫ్రై చేస్తారు। ఇంకొన్నిటిని బార్బీక్యూ స్టైల్లో నిప్పు మంటల మీద ఫ్రై చేస్తారు అండ్ దీని మీట్ చాలా టేస్టీగా ఉంటుందంట। ఇంకొన్ని కర్రీ లాగా చేస్తారు। అంతే కాదండి ఈ చుంచు మాంసాన్ని ఇంకా కొన్ని కూరగాయల్ని క్రషింగ్ మెషిన్ లో వేసి ఆ వచ్చిన అవుట్ కమ్ తో మౌస్ టిక్కాలా కూడా చేస్తారంట। అండ్ నెక్స్ట్ బాలెట్। ఫర్టైలైన బాతుగుడ్డుని వాటర్ లో ఉడకబెట్టి తినే రెసిపీని బాలెట్ అంటారు। ఈ బాలెట్ లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం ఉంటుంది। ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి ఎలాంటి బాతుగుడ్లు చూస్ చేస్తారంటే ఇంకొక 5 డేస్ లో హ్యాచ్ की रेडी बातुगुड्लनी तीसुकुंटारु। आ बातुगुड्लनी 140 फारेन हीट लो मरुगुतुन्न वाटर लो ओक 10 निमिषालु उंचुतारु। देन आ तर्वात कस्टमर्स रिक्वायर्नी बट्टी दान्नी एग् लागा सर्व चेयाला आर कर्री लागा सर्व चेयाला अनेदी डिसाइड चेस्तारु। अंड नेक्स्ट इन्सेक्ट फ्राइस। मनं ब्रेकफास्ट गा ईवनिंग स्नाक गा నూన్లో దేవిన బోండా బజ్జీ వడ ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ తింటామో అలానే వియత్నాం లో ఈవినింగ్ స్నాక్ గా ఈ ఇన్సెక్ట్ ఫ్రైస్ ని తింటారు। వీళ్ళు ఏ ఇన్సెక్ట్స్ ని ఫ్రై చేస్తారో తెలుసా? చిమటల్ని, మిడతల్ని, సాలిపురుగుల్ని, లిజర్డ్స్ ని, తేళ్ళని, కోకోనట్ వామ్స్ ని, జెర్రిల్ని బాగా ఫ్రై చేస్తారు। ఇలా ఫ్రై చేసిన వాటిపైన సాల్ట్, పెప్పర్ పౌడర్, ఆనియన్ గార్లిక్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేస్తారు। అండ్ నెక్స్ట్ కోకోనట్ వామ్। ఈ కోకోనట్ వామ్ ని వియత్నాం లో చాలా ఎక్కువగా తింటారు। ఈ కోకోనట్ వామ్ టెంకాయ్ పీచుకి బాగా గ్రో అవుతుంది, అందుకే ఈ పురుగుని కోకోనట్ వామ్ అని పిలుస్తుంటారు। ఈ పురుగు లైట్ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది। ఈ కోకోనట్ వామ్ ని తిన్న వాళ్ళు దీన్ని తినేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందంటారు। ఈ పురుగులో చాలా ప్రోటీన్స్ న్యూట్రియెంట్స్ ఉంటాయని వియత్నాం స్ట్రీట్స్ లో వీటిని బాగా అమ్ముతుంటారు। వీటిని లైవ్ గా బౌల్ లో వేసి ఫిష్ సాస్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అలానే సర్వ్ చేస్తారు। అండ్ ఇంకా ఈ పురుగులతో ఐస్ క్రీమ్స్ రోల్స్ కూడా ప్రిపేర్ చేసిస్తారు। అండ్ నెక్స్ట్ ఫ్రాగ్ మీట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఇన్ వియత్నాం ఏది అంటే టక్ అని చెప్పొచ్చు ఫ్రాగ్ మీట్ అని। వియత్నాం లో కప్పని బాగా ఎక్కువ ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఫ్రాగ్ లెగ్స్ లో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఏ, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి। ఫ్రాగ్ మీట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది చికెన్ కి ఫిష్ కి మధ్యలో ఉంటుంది। కప్పల్ని పట్టుకొని బాగా వాష్ చేసి పైన స్కిన్ తీసేసి కర్రీ లాగా ఫ్రై లాగా చేసి తినేస్తారు। అండ్ నెక్స్ట్ శాండ్ వామ్। ఈ శాండ్ వామ్ అక్కడ మోస్ట్ ఫేమస్ ఫుడ్। ఈ శాండ్ వామ్ ని ఎక్కువగా బ్రెడ్ ఆమ్లెట్ లో కలుపుకొని ఉడికించుకొని తింటారు, ఇంకా ఆమ్లెట్ వేసే బౌల్ లో వేసుకొని బీట్ చేసుకొని ఆమ్లెట్ లాగా చేసి తింటారు। ఆమ్లెట్ పైన టోపింగ్స్ లా కూడా వేసుకొని ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు। అండ్ నెక్స్ట్ బ్లడ్ పుడింగ్. మనమైతే కోడి గొర్రె బ్లడ్ ని బాయిల్ చేసి ఆ బాయిల్ అయిన బ్లడ్ ని షాలో ఫ్రై చేసి తింటాం। వీళ్ళు కూడా సేమ్ అలానే బ్లడ్ ని కన్స్యూమ్ చేస్తారు, బట్ ఉడక బెటర్. యానిమల్ నుంచి తీసిన బ్లడ్ లో కొంచెం బాయిల్డ్ మీట్, సాల్ట్ వేసి సీజనింగ్ చేసి వేయించి క్రష్ చేసిన వేరుశెనగ పప్పు వేసి సర్వ్ చేస్తారు। ఫ్రెండ్స్ మీకు ఈ ఫుడ్స్ లో ఏది క్రేజీగా అనిపించింది నాతో తప్పకుండా చెప్పండి। వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే డైనమిక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఫైనల్ గా దిస్ ఈస్ పుష్ప సైనింగ్ ఆఫ్।